నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అప్రమత్తత అవసరం. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో అధికారులకు సూచనలు ఇచ్చిన కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, జేసీ బాలాజీ. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు. తుఫానుపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మనుగోలులో జరిగిన జోడో యాత్ర కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. గూడూరు చెన్నై రైల్వే గేటు మూత. సొసైటీ ప్రాంతంలో రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా 10 రోజుల పాటు గేటు మూసివేస్తున్నట్లు వివరించిన స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయని అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ వెంకటరమణారెడ్డి సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఆయన జిల్లా అధికారులతో సమావేశమై అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వెంకటరమణారెడ్డి తుఫానుపై జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే అన్ని మండలాల తహసీల్దారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. జాలర్లు ఈ నెల 10వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. తుఫాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి ప్రాణ పశు నష్టం జరగకూడదని ఆయన అధికారులకు వివరించారు. తుఫానుగా మారి ఇప్పుడు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తమిళనాడుకు, ఆంధ్రాకు బార్డర్లో దగ్గరగా, అంటే మన జిల్లాలో అది మనకు క్రాస్ కాకపోయినా తమిళనాడు, నార్త్ తమిళనాడులో క్రాస్ అయ్యే అవకాశం ఉంది. వెరీ నియర్ టు అవర్ బార్డర్ కాబట్టి మనకు ఎక్కువ హెవీ రెయిన్ఫాల్, రెయిన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మనకు వచ్చినటువంటి అలర్ట్ కూడా అది. సో దానికి సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి 34 మండలాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీసీ ద్వారా నిన్న సాయంకాలం కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని చేశాము. సముద్రంలోకి వెళ్ళినటువంటి జాలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పిస్తున్నాము. దాదాపుగా ఇప్పుడు 80-90% ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళని కూడా మనం తెప్పించేస్తున్నాము. ఒక 2-3 అవర్స్ లోపల అది కంప్లీట్ అయిపోతుంది. అది అయిన తర్వాత లోలయింగ్ ఏరియాసు, ఇవి జనరల్గా మనం చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా, ఏఏ డిపార్ట్మెంట్, రెవెన్యూ ఏం చేయాలా, పోలీస్ ఏం చేయాలా, ఆర్ఎండ్బి ఏం చేయాలా, ఇరిగేషన్ అఫీషియల్స్ ఏం చేయాలా, సివిల్ సప్లైస్ నుంచి ఏం చేయాలా, వీటన్నింటినీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు వీసీ ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్కి చెప్పడం జరిగింది. అన్ని మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు కంపల్సరీగా ఆ మండలంలోనే ఉండి వీటిని పర్యవేక్షించడం జరుగుతుంది. గ్రామస్థాయిలో సెక్రటేరియట్ స్టాఫ్ అంతా కూడా సెక్రటేరియట్లోనే ఉండి వీటన్నింటినీ పర్యవేక్షించడం జరుగుతుంది. కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి అన్ని ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీస్లో కూడా మనము కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎటువంటి హ్యూమన్ లాస్ కానీ, అనిమల్ లాస్ కానీ లేకుండా ఈ గండం నుంచి బయటకడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో జేసీడీకే బాలాజీ, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు సుధాకర్ రెడ్డి, శంకర్ నారాయణ, రాజశేఖర్ రెడ్డి, సుశీలాదేవి, ప్రసాదరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారులు గ్రామాల్లోనే ఉంటూ సూచనలు ఇస్తూ ఉండాలని ఆర్డీఓ కిరణ్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫానుపై ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫానుపై ఆర్డీఓ కిరణ్ కుమార్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుఫాను పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అనంతరం ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ నెల 10వ తేదీ వరకు జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆయన వివరించారు.
मन को मांडोस तुफा अलपीडनमने वायुगुंड तुफा तीव्रम तुफा मारे अवकाश काबट्टी वीट की संबंधी जिला यंत्रांगम मन को गूडूर डिविजन मूड मंडल तीर प्राता वाकाडु कोटा चल्लकूर ग्राम मंडला अलागे एक्कु वर्षपात पड़ अल्पपीडन तुफा वाल वर्षपात पड़ मरी एगो प्राता कुर्चने वर्षम तरवा वाकाडु स्वर्णमुखी नदी पेट बारेज वीटन दृष्टि प्राण नष्ट आस्ति नष्ट ये विधा मन तग्गించాలి అవి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేసి జే మనకు డివిజన్ లో ఉన్న అందరి మండల డివిజన్ లెవెల్ అధికారులందరికీ ఇక్కడికి పిలిపించేసి ఇది అన్ని 24 డిపార్ట్మెంట్స్ కు సంబంధించి ప్రతి ఒక్కరికి ఏ డిపార్ట్మెంట్ ఏమేం చేయాలి ఆ డిపార్ట్మెంట్ వల్ల కమ్యూనికేషన్ కు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గతంలో తుఫానులు ఏవైతే వచ్చాయో ఆ తుఫానుల వల్ల జరిగిన నష్టము ఆ నష్టాలకు సంబంధించిన ఈ ఫ్లడ్ వల్నరబుల్ పాయింట్స్ ని మనము గుర్తించేసి అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడికి వెళ్లి ముందస్తు చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రిపేర్డ్నెస్ ఏ విధంగా ఉండాలి ఆ ప్రిపేర్డ్నెస్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థని సమర్థవంతంగా ఉపయోగించుకొని అక్కడ ఉన్న సమస్యలన్నిటిని కూడా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఒక డివిజనల్ లెవెల్ మీటింగ్ ని ఏర్పాటు చేసి అందరికీ ఏ పని చేయాలి ప్రికాషన్స్ మెథడ్స్ ఏమ ఉండాలి రీహాబిలిటేషన్ అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలని ఏ విధంగా ఎగువ ప్రాంతాలకు తరలించాలి అక్కడ పారిశుద్ధ్యం కాని హెల్త్ కాని మెడికల్ క్యాంప్స్ కాని ఎలా ఏర్పాటు చేయాలి పశువులకు సంబంధించిన సంచార వైద్యశాలలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అలాగే హాస్పిటల్స్ కు సంబంధించి బ్లడ్ అవైలబిలిటీ ఎంత ఉంది యాంటీ వెనమ్ పాముకాటు గురయ్యే వ్యక్తికి యాంటీ వెనమ్ ఇంజెక్షన్స్ ఏమ అందుబాటులో ఉన్నాయి అలాగే యాంటీ రేబిస్ వ్యాక్సిన్స్ ఎలా అందుబాటులో ఉన్నాయి టీటీ ఇంజెక్షన్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ అందుబాటులో ఉండడము ఇరిగేషన్ అండ్ ఆర్ఎన్బి పంచాయతీ రాజ్ తర్వాత ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తర్వాత పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ రోడ్లకు సంబంధించిన వీటికి సంబంధించిన ఈ చెట్లు పడిపోవడము రోడ్లు దెబ్బతినడము కల్వర్ట్లు దెబ్బతినడము అక్కడ ట్రాఫిక్ ఎలా మళ్లించాలి ఇవన్నీ కూడా ఈ తుఫాన్ అనేది 8వ తేదీ నుంచి 8 9 10 తేదీల్లో ఎక్కువ అత్యధిక వర్షపాతం పడుతుంది కాబట్టి ఆ వర్షపాతానికి సంబంధించి తుఫానుకు సంబంధించి ఎలాంటి మత్స్యకారులు ఉదాహరణకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి వెళ్ళిన వాళ్ళని ఏ విధంగా సముద్రం నుంచి గ్రామాలకు తీర ప్రాంతాలకు తరలించాలనేసి ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కోట గ్రామంలోని మొదటి సచివాలయం పరిధిలో మంగళవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు లబ్ధిదారులకు కరపత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వైకాపా సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి సర్పంచ్ వెంకటరావణమ్మ నాయకులు సంపత్ కుమార్ మధుసూదన్ రెడ్డి వంశీకృష్ణ ముబీన్ బాషా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇసుకను తరలిస్తే చుక్క నీరు ఉండదని ఎవరు ఇసుకను తరలించకూడదని స్థానికులు స్పష్టం చేశారు పెళ్ళకూరు మండలంలోని తాల్వాయిపాడు గ్రామంలో ప్రభుత్వ ఇసుక రీచ్ నుండి ఇసుకను తరలించకుండా ఉండేందుకు గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు
పెళ్ళకూర్ మండలంలోని తాల్వాయిపాడు ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్ను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో ఇసుక తీసుకుపోయేందుకు వీలు లేదని వారు నిరసన వ్యక్తం చేశారు. స్వర్ణముఖి నదిలో ఉన్న జలాలతో 3 గ్రామాల ప్రజల జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుకను తరలించేందుకు వీలు లేదని నిరసనకు దిగడంతో సిఐ సోమయ్య అక్కడికి చేరుకుని గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ రీచ్ను అడ్డుకోకూడదని అధికారులతో మాట్లాడాలని సూచించారు. అనంతరం గ్రామస్తుల సమస్యను మీడియాకు వివరించారు. గేట్లో నీళ్లుంటే మాకు బోర్లో నీళ్ళు వస్తాయి, లేకపోతే బోర్లో నీళ్లు రావు. వ్యవసాయానికి నీళ్లు పెట్టుకోవాలి పొలాలు. మేము కనీసం 2 సంవత్సరాలు వాన లేకుండా ఏటికి నీళ్లు రాకుండా ఉంటే మా పొలాలు వీడు 2 మా పొలాలు వీడిపోతున్నాయి. కాబట్టి దయచేసి అధికారులు మాకు సహకరించి ఈ ఇసుకెత్తని కూడా చేయాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. ట్యాంకర్ ఎందుకు కట్టారు సార్? ఆ రోజు ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు అందరూ గవర్నమెంట్ అంతా ఇష్టపడి పైపు లైన్ వేసేసి పెద్ద వాటర్ ట్యాంక్ 10 అంతస్తులు ట్యాంక్ లేపి అక్కడ వాటర్ పంపించి ఆ ట్యాంక్ ఉంటా మరి జలవారు సత్రం ఈ అంత ఏరియా అంతా పోతున్నాయి. 10 మందికి జనాలకు తాగే నీళ్లు ఉన్నాయి, కానీ ఇక్కడ మా ఊరు సంబంధించిన ఈ పక్క అందరికీ సంబంధించిన విషయం ప్రస్తుతానికి ముఖ్యంగా తాగే నీళ్ళు నేను దాహానికి సంబంధించిన విషయం ఇదంతా కూడా. ఆ నీళ్లు లేకపోతే ఇక ఏం తాగి బతకాలి మనుషులు? ఒక్కొక్క ఇక్కడ ఎన్నెన్నో బాధలు పడతాం నీళ్లు లేక. ఏదో మాకు భగవంతు దేవాలకు నీళ్లు ఇచ్చింది స్వర్ణముఖి, ఆ స్వర్ణముఖి దేవాల మేము నీళ్లు తాగి బతకాలి. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న గూడూరు చెన్నై రైలు మార్గం గేటు ఈ నెల 15వ తేదీ వరకు మూసివేయడం జరిగిందని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే మార్గం మరమ్మతుల కారణంగా 10 రోజుల పాటు గేటు ద్వారా వాహన రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గంలో రాకపోకలు సాగించాలని ఆయన వివరించారు. గూడూరు మెడ్రాస్ వైపు వెళ్ళేటి గేటు, గేట్ నంబర్ 99 ఏ. గూడూరు 2వ పట్టణానికి 1వ పట్టణానికి ప్రయాణికులు ప్రయాణించేటువంటి ఆ యొక్క గేట్ని ట్రాక్ రిపేర్స్, అదేవిధంగా అక్కడ రోడ్డు వేయాల్సిన పరిస్థితిలో దాన్ని 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు క్లోజ్ చేయడం జరిగింది. పట్టణ ప్రజలు గమనించి మీరు మీ యొక్క 2-వీలర్స్ కానీ అదేవిధంగా ఆటోలు, ఏదైనా స్కూల్ బస్సులన్నీ కూడా ఈ 10 రోజుల పాటు మీరు కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వకుండా మాకు కొద్ది సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ట్రాక్ రిపేర్స్ ఉన్నాయి, అదే ప్లేస్లో దానికి రోడ్డు కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది అయిన వెంటనే రేణుగుంట వైపు ఉన్నటువంటి గేటు కూడా ఒక 10 రోజులు క్లోజ్ చేస్తారు, దానికి ఇంకా టైం పడుతుంది. ఆ రోడ్డు కూడా వేసి ప్రజలకి సౌకర్యవంతంగా చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ప్రయాణికులు అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా మాకు సహకరించాల్సింది కోరుతున్నాం. ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా మేము గేట్ను ఓపెన్ చేస్తాం. మీరు మరొకసారి మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అభ్యర్థించారు. మణుబోల్లోని అంబేద్కర్ నగర్లో ఆయన నాయకులతో కలిసి పర్యటించారు. ప్రజలకు పార్టీ గురించి వివరించి కరపత్రాలు అందజేశారు. మణుబోలులోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జోడో యాత్రలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. పేదల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని ఆయన వివరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ లోకి ఈరోజు అడుగుపెట్టారు. జోడో యాత్ర వల్ల దేశంలో మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య, వ్యక్తుల మధ్య అందరినీ కలుపుకుంటూ భారతదేశం, భారతీయులంతా ఒకటే అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా మనుబోలు ప్రాంతం బాగా వ్యవసాయ రంగంలో ముందున్నటువంటి ప్రాంతం, కానీ వ్యవసాయంలో వెనకబడిపోతాం. 50% వ్యవసాయంలో అభివృద్ధిలో కుంటుపడతా ఉంది. రైతులు పంటలు పండించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోయినాయి,
అప్పులు రైతులకు ఎక్కువైపోయినాయి, మరి కూలీల ధరలు ఎక్కువైపోయినాయి, రైతుకు గిట్టుబాటు దొరలేక ఇబ్బందులు పడుతూ వ్యవసాయాన్ని ప్రక్కన పెడుతూ పోతున్నారు. వ్యవసాయం ఇక్కడే కాదు, మరి సైదాపురం మండలంలో కూడా వరి ధాన్యం దిగుబడి తగ్గిపోతూ ఉంది. దీనివల్ల దేశానికి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు దేశ పరిస్థితులు బాగా లేవు. దేశంలో ధరలు పెరిగిపోయినాయి, అధిక ధరలు, పెరగని ధర అంటూ లేదు. నూనె 200కి వెళ్ళిపోయింది, వంకాయలు 100 రూపాయలకి వెళ్ళిపోయినాయి, బియ్యం 50 రూపాయలకి వెళ్ళిపోయినాయి, మరి గ్యాస్ ధర 300 రూపాయలు ఉన్న గ్యాస్ 1200 రూపాయలకి వెళ్ళిపోయింది, మరి పెట్రోల్ ధరలు 100 రూపాయలు, డీజిల్ ధరలు అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు సామాన్యుల పరిస్థితి ఆదాయం లేకుండా మరి ఖర్చులతో నష్టాల్లో కష్టాల్లో కన్నీటితో ఉన్నారు పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన వర్గాలు. వాళ్ళకి 3 పూటల్లో 1 పూట కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పూల చంద్రశేఖర్, పంట శ్రీనివాసులు రెడ్డి, నాగరాజు, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండల పరిధిలోని పాలిచెర్ల వారిపాలెం గ్రామ సమీపంలో ఈ నెల 5వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన విషయం విదితమే. మృతుడు ఎవరన్న వివరాలు నేటికి తెలియరాలేదు. దీంతో కొద్ది రోజులుగా మృతదేహం ప్రాంతీయ ఆసుపత్రిలోనే ఉంది. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు మృతిని ఆధారాలు తెలుపుతూ వివరాలు వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని కోరుతున్నారు. చిల్లకూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంకు చెందిన విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనపరిచారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు. చిల్లకూరులోని అంబేద్కర్ గురుకులంలో స్పోర్ట్స్ విభాగంలో రెజ్లింగ్ పోటీలు అండర్19 విభాగం నందు, రేణిగుంటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జ్యోతి ప్రకాష్ బంగారు పథకం సాధించారు. ఢిల్లీలో ఈ నెల 28న జరిగే జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. అలాగే హేమంత్ ఇదే పోటీల్లో 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో రజతం సాధించారు. ఈ సందర్భంగా గురుకులంలో పథకాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ మీరా సాహెబ్తో పాటు పీడీ జానకిరామయ్య, పీఈటి అఖిల్ తదితరులు అభినందించారు. అనంతరం పలువురు మాట్లాడారు. గురుకులం చిల్లకూరు తిరుపతి జిల్లా మా పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు రేణిగుంటలో జరిగిన రెజ్లింగ్ అండర్19 పోటీల విభాగంలో రాష్ట్ర స్థాయిలో బంగారు పథకాన్ని సాధించి దేశీయ రెజ్లింగ్ పోటీలకు ఢిల్లీలో జరగనున్న నేపథ్యంలో పాల్గొనడానికి ఎంపిక కావడం జరిగింది. మా పాఠశాలలో పీడీ గారు, శ్రీ జానకరామయ్య, పీఈటి అఖిల్ మరియు హౌస్ మాస్టర్లు, ఉపాధ్యాయ సిబ్బంది పిల్లలకు తర్ఫీదు ఇవ్వడంలో ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అకాడమిక్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది సహకరిస్తున్నారు. అంతేకాకుండా మా పాఠశాల ముందు మరిన్ని విభాగాల్లో మా విద్యార్థులు సాధించే అవకాశం ఉంది. ఇంకా చాలా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అకాడమిక్ పరంగా స్పోర్ట్స్ విభాగాల్లో కూడా మా పాఠశాల ఘన విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి గౌరవ తిరుపతి జిల్లా డిసిఓ గారు మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్నందుకు ఆమెకు మరోమారు ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రేణిగుంట జెట్పీ గర్ల్స్ హైస్కూల్లో జరిగినటువంటి అండర్19 స్కూల్ గేమ్స్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో బిఆర్ అంబేద్కర్ గురుకులం చిల్లకూరు పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వాళ్ళలో జ్యోతి ప్రకాష్ అనే విద్యార్థి గోల్డ్ మెడల్ సాధించి 28న జరిగేటువంటి నేషనల్స్, ఢిల్లీలో జరిగేటువంటి నేషనల్స్కి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఫ్రీస్టైల్ విభాగంలో 57 కేజీ విభాగంలో ఏ హేమంత్ అనే విద్యార్థి పాల్గొని సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఆ విద్యార్థుల్ని ప్రిన్సిపాల్ గారు మరియు పాఠశాల సిబ్బంది అభినందన జరిగింది. దీన్ని సహకరించిన మా పీఈటి అఖిల్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఫౌండేషన్ ద్వారా 600 మంది రైతులు, మహిళా రైతులకు మొక్కలు పంపిణీ చేశామని ICICI ఫౌండేషన్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. సైదాపురం మండలంలోని అనంతమడుగు గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొబ్బరి మరియు మామిడి మొక్కలు అందజేశారు. సైదాపురం మండలంలోని అనంతమడుగు గ్రామంలో ICICI ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులు, మహిళా రైతులకు కొబ్బరితో పాటు మామిడి మొక్కలను మండల వ్యవసాయాధికారి హైమావతి తదితరులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు మొక్కలు పంపిణీ చేశామన్నారు.
తమ సంస్థ ఆధ్వర్యంలో విరుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిమ్మ రైతులకు ఉచితంగా కొబ్బరి మామిడి మొక్కల పంపిణీ జరుగుతుంది. అనంతమడుగు గ్రామంలో అనంతమడుగు పాలూరు పాలూరు రాజపాలెం గ్రామస్తులకు దదాపున ఈ రోజు మేము ఒక 2500 మామిడి మొక్కలు ఒక 2000 కొబ్బరి మొక్కలు పంపిణీ జరుగుతుంది. ఇవన్నీ బండి ప్లాంటేషన్ గట్ల మీద నాటుకోవడానికి వాళ్ళకి ఆదాయం రావడానికి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ మండలంలో కొన్ని సంవత్సరాల నుంచి మేము ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా యాక్టివిటీస్ చేస్తున్నాం. ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ట్రైనింగ్స్ ఇస్తున్నాం రైతులకి. అదేవిధంగా కంటి చికిత్సా శిబిరాలు కూడా నిర్వహించాము. కొన్ని 2400 మంది రైతులకి వాళ్ళకి మెకనైజేషన్లో భాగంగా ఎండు కొమ్మలు కత్తిరింపులు బాగా నిమ్మ పంటలు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి కొమ్మ కత్తిరింపుల కోసం కత్తిరలు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇది కాకుండా మండలంలో సైదాపురం మండలంలో ఉన్న హై స్కూల్స్లో అన్నింటిలో రెయిన్ వాటర్ ఆర్గనేషన్ స్ట్రక్చర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ మేము విజయవంతంగా గ్రామ ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు వెంకటరమణ, ఈశ్వర్రాజు, తలమాల రమణమ్మ, సర్పంచ్ కుమారి, ఫౌండేషన్ ప్రతినిధులు మస్తానమ్మ, మస్తానయ్య, గోపాల్ తత్తలు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని వేములపాలెం గ్రామంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ల ఆధ్వర్యంలో గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ తమ క్లబ్ల ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు సుప్రభ, జీవని రెడ్డి, నాగసూరి లక్ష్మి, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పదిహేనేళ్ల క్రితం నేను ఒక చిన్న స్వచ్ఛంద సేవా సంస్థని స్థాపించినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన గూడూరు పట్టణంలోని పెద్దలు అందరూ కూడా నాతో సహకరించారు. మరి ఈ రోజు నా సోదర సమానులైనటువంటి సోదరీమణులు ప్రయాసలకు వచ్చి ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ పరిసరాలన్నింటినీ గమనించి మరి మీకు అక్క చెప్పినట్లుగా చలికాలం ఉపయోగపడే విధంగా దుప్పట్లను తీసుకొచ్చి ఉన్నారు. వాటిని అన్నింటినీ మీరు సహృదయంతో స్వీకరించి సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందరం ఇక్కడ కలుసుకున్నందుకు ఇంత టైంలో మంచి ఎండ కాస్తుంది. మామూలుగా ఈరోజు ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కూడా. నేను ముఖ్యంగా మీకు అందరికీ చెప్పాల్సింది ఏమంటే ఆరోగ్యం మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ వృద్ధులు, చాలామంది ఇంకా పనులు కూడా చేయలేని స్థితిలో ఉండేవాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మనం అందరం కరోనా బారిన పడకుండా ఇక్కడ స్థితిలో ఇక్కడ ఉన్నామంటే భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎంతోమంది కరోనాలో ఈ ఊరిలో కూడా చాలామంది పోయి ఉంటారు. భగవంతుని కృపతో మనం ఇంత మాత్రం ఇక్కడ ఉన్నాము. ఇంకా మీదట కూడా మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వయసులో ముఖ్యంగా చాలామంది క్యాన్సర్ బారిన పడుతుంటారు. కాబట్టి చాలామంది క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అని ముందు జాగ్రత్తలు కోవడానికి కూడా మన అలవాట్లు చాలామందికి కారణంగా ఉంటాయి. మగవాళ్ళు ఎక్కువగా ధూమపానం, మద్యపానం అంటే సిగరెట్లు కాల్చడం, మందు తాగడం అనేది మెయిన్గా చేస్తుంటారు. సిగరెట్లు ఎక్కువ తాగే వాళ్ళకి ఊపిరితిత్తులు క్యాన్సర్ వస్తుందని పదే పదే మనకు టీవీల్లో చెప్తానే ఉంటారు. అయినా కూడా మనం ఎవరూ లెక్క చేయకుండా ఆ పనిలోనే ఉంటున్నాం. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వీలైనంత వరకు చాలామంది మగవాళ్ళు సిగరెట్లు తాగడం మానుకోవడం మంచిది. డాక్టర్ గారు చెప్పినట్టు ఈరోజు మీరు అవన్నీ ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కానీ ఉంటే మీకు పెద్ద ఇబ్బందులు అలాంటివి ఏమీ ఉండవు. అందరూ పెద్దవాళ్ళు కాబట్టి వచ్చేది చలికాలం కాబట్టి ఈరోజు మేము మా క్లబ్లు రెండు క్లబ్ల తరఫు నుంచి ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ తరఫు నుంచి ఈ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాము. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మహిళా మండలి మరి ఇన్నర్ క్లబ్ వాళ్ళ వారిద్దరి ప్రోత్సాహంతో బ్యూరో ఆఫ్ సోషల్ స్టాండర్డ్స్ అనే సర్వీస్ బ్యూరో ఆఫ్ సోషల్ సర్వీసెస్ బాస్ అనే ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ తరఫున
మన కూరపాటి రవీంద్ర బాబు గారు మన వయోవృద్ధులందరికీ ఈ దుప్పట్లు అనేది పంపిణీ చేసే కార్యక్రమం తలపెట్టడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మా డాక్టర్ గారు చెప్పిన విధంగా క్యాన్సర్కి కానీ మరియు రకరకాల వ్యాధుల్ని ముందుగానే రాకుండా ఎలా చేసుకోవాలనేది ఇంతవరకు చెప్పారు. చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. హైదరాబాద్ నుండి గూడూరుకు వస్తున్న సింహపురి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ప్రయాణికులు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో వృద్ధుణ్ణి గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి గూడూరుకు వస్తున్న సింహపురి ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న తిమ్మాయి సముద్రం గ్రామానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే వృద్ధుడు గూడూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా గూడూరు రైల్వే స్టేషన్కు రైలు చేరుకునే సమయంలో ఒక్కసారిగా ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇది గుర్తించిన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు స్పందించి చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని జేవీవీ ఉపాధ్యక్షులు చెంచునారాయణ పేర్కొన్నారు. చిలుకూరులో మండల స్థాయిలో చెక్కుముఖి సైన్స్ సమరాల్లో ప్రథమ స్థాయిలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి దేశానికి ఉపయోగపడాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు పురుషోత్తమరావు, రామ్మోహన్ రావు, సుబ్రహ్మణ్యం, శంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జడ్పే హైస్కూల్ చిలుకూరు బాస్ందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత నెలలో జరిగిన మండల స్థాయి విద్యార్థులకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన కారణం విద్యార్థుల్లో మూఢనమ్మకాలను తొలగించడానికి. సమాజంలో ఈ మూఢనమ్మకాలను నిర్మూలన చేయాలంటే విద్యార్థి దర్శించే శాస్త్రీయ దృక్పథం అలవాటు కావాలి. అందుకనే స్కూల్ లెవెల్, మండల లెవెల్, జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ లో చేస్తూ ఉంటున్నాం. పిల్లలందరూ చక్కగా రాశారు. బాయ్స్ హై స్కూల్ ఫస్ట్, ఎల్ఐపి స్టేట్ బోర్డ్ సిబి రెండు కూడా ఫస్ట్ వచ్చాయి. వీళ్ళిద్దరు కూడా 11వ తేదీ తిరుపతిలో పోయి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అక్కడ కానీ సెలెక్ట్ అయినట్లయితే స్టేట్ లెవెల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ కార్యక్రమం స్టేట్ లెవెల్ లో కూడా ఎక్కడా చేయరు. మండల లెవెల్ ఎగ్జామ్ పెడతారు, సర్టిఫికేట్ ఇచ్చి వదిలేస్తారు. కానీ గూడూరు జన విజ్ఞాన వేదిక మాత్రం ప్రత్యేకమైన కార్యక్రమం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అదే విధంగా 10th టాపర్స్ కూడా మేము తీసుకుని ప్రైజ్లు ఇస్తున్నాం. దీనికి కొనకా దేవసానం గారు స్పాన్సర్ చేస్తారు. ఇన్ని సంవత్సరాలైనా నేనే చేస్తాను, ముందుకొస్తారు. ఒకసారి అయితే బంగారం గురాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేసేదానికి మేడం గారు ఎప్పుడు ముందుంటారు. కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేదానికి ఇంతమంది కష్టపడుతున్నప్పుడు మీరంతా ఇప్పుడు అక్కడ కూర్చున్నారు. టెన్త్ క్లాస్ లో ఉండేవాళ్ళంతా బాగా చదువుకుని మీలోనే సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కలెక్టర్ కావచ్చు. మీరు ఇష్టంగా చదవండి. మీరు ఒక ఎయిమ్ పెట్టుకోండి. ఆ ఎయిమ్ రీచ్ చేయడానికి ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి ప్లాన్ చేసుకోండి, టైం టేబుల్ వేసుకోండి. ఆ టైం టేబుల్ ఫాలో చదవండి. టైం టేబుల్ ఫాలో అవుతున్నా లేదని చెక్ చేసుకోండి. మీ తల్లిదండ్రులంతా కష్టపడి ఇక్కడ ఎందుకు పంపిస్తున్నారంటే మా పిల్లలు మాలాగా కష్టపడకూడదు. మంచి స్థాయిగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మూఢనమ్మకాలను దూరం చేయడానికి కృషి చేస్తుంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ అనేది 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పెడుతుంది. దానిలో భాగంగా పాఠశాల స్థాయి అయిపోయింది. మండల స్థాయిలో విద్యార్థులకి ఈ రోజు బహుమతులు అందజేస్తున్నారు. అదేవిధంగా గెలిచిన వారు రేపు తిరుపతిలో 11వ తేదీ అక్కడ పోటీలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ పోటీలో వాళ్ళకి అభినందనలు తెలుపుతూ మంచిగా గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం. సైదాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలు మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ శేషు, నాయకులు అన్నం శ్రీనివాసులు, తుమ్మా రవి, జడ్పీటీసీ సభ్యుడు పోలయ్య, మస్తాన్ ప్రభాకర్, రమేష్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం హెడ్ క్వార్టర్లో బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం దాదాపు అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఈరోజు ఘనంగా చేయడం జరిగింది. అయ్యా అంబేద్కర్ గారి గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకున్న పరిస్థితులు, నేను దాని గురించి మీకు స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నా.
భారత దేశంలో ఉండబడే బడుగు బలహీన వర్గాలకి అంబేద్కర్ గారు గురు కావచ్చు మేధావు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అని అంటున్నారు. ఇది వాస్తవం కాదు. కావచ్చు భారతదేశంలో ఉండబడే అన్ని కులాలకి అన్ని మతాల వాళ్ళకి మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మేధావి గురువు తత్వవేత్త రాజకీయవేత్త. ఆయన ఆర్థిక అంశాలు ఈ రోజు భారతదేశంలో ఆర్బిఐ బ్యాంకు ఉన్నది నడుస్తున్నది అంటే ఆయన ఇచ్చినటువంటి భిక్షే అంబేద్కర్ గారు పెట్టినటువంటి ప్రవేశపెట్టిన భిక్షే. దేశంలో రిజర్వ్ బ్యాంకు అమల్లోకి వచ్చిందంటే ఈ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు నడుస్తుందంటే జాగ్రత్తగా మంచిగా నడుస్తుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారతదేశానికి భిక్ష అని చెప్పి మేము తెలియజేస్తాం. మనుబాలులోని సాయి మందిరంలో దత్త జయంతి సందర్భంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. మందిరంలో భజనలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఉభయదాతలుగా మాజీ మండల అధ్యక్షులు చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి కుమార్తె, కలికి రేణుకాదేవి, కలికి రమేష్ రెడ్డి దంపతులతో పాటు కుమారులు శ్రీకర్ రెడ్డి, శ్రీచరణ్ రెడ్డి వ్యవహరించారు. మంగళంశతాయ పురుష మనుబాలు సమీపంలోని కోదండరామాపురం ప్రాంతంలో ఉన్న గమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భజనలు నిర్వహించారు. ఉభయదాతలుగా తుల్లూరు వాసు, మైథిలి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాను పట్ల అప్రమత్తత అవసరం. తిరుపతిలోని కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో అధికారులకు సూచనలు ఇచ్చిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జేసీ బాలాజీ. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు. తుఫానుపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్డీఓ కిరణ్ కుమార్.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మనుగోలులో జరిగిన జోడో యాత్ర కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. గూడూరు చెన్నై రైల్వే గేటు మూత. సొసైటీ ప్రాంతంలో రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా 10 రోజుల పాటు గేటు మూసివేస్తున్నట్లు వివరించిన స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.